మున్సిపల్ పరిధిలో 17, 18 పంతొమ్మిది వార్డులలో జన్మభూమి మావూరు కార్యక్రమం ఏర్పాటు. ప్రత్యేక అధికారి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు జూపుడి ప్రభాకర్ రావు. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని నాలుగు ముఖ్యమంత్రి నాలుగు చంద్రబాబు నాయుడు గారి మీదుగా అవార్డులు అందుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ వినిపిస్తున్నాం దాన్ని. అలాగే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే అన్ని ఫలితాలు అన్ని ఫలాలు కూడా నేరుగా మీకు అందే విధంగా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మీ ముందుకు వచ్చే విధంగా చేయడం కోసం ప్రజలకు ప్రభుత్వ అధికారులకు అనుసంధాన కర్తలుగా సాధికారులతో తీసుకుంటాం. మరి మరి ముఖ్యంగా చెప్తాను, ఎవరన్నా పెళ్లికి పెళ్లి కానీ పెట్టుకుంటే పూర్తిగా 15 దినాల ముందు ఫస్ట్ కాళేశ్వరం దేవునికో గుడికో పెట్టిన తర్వాత, దర్గా పెట్టిన తర్వాత, మసీద్ పెట్టిన తర్వాత, రెండో కార్డు మూడో కార్డు కానీ మీ బంధువులకు ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీలో కార్డు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు. లాస్ట్ అయిన తర్వాత మీరు పెళ్లి అయిన తర్వాత వచ్చినారంటే కాదు, అది గమనించాలి. మరి ఈ అవకాశం వారి ప్రజలకి ఇక్కడ వచ్చిన పెద్దలకి క్షమించాలి. మన ఎస్సీఏ గారు ఎస్ఏ గారు అందరూ వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్కి పేరు పైన నమస్కారం తెలుపుకుంటూ. మరి కొన్ని సమస్యలు ఉంది సార్, కరెంట్ ఉంది. నిన్న మినిస్టర్ గారు వచ్చినప్పుడు చెప్పాము, పోల్స్ కొత్త ఇల్లు కట్టుకున్నారు, పోల్స్ కావాలని చెప్పారు. అది కూడా మినిస్టర్ గారు సుధీర్ శ్రీనాథన్ చెప్పి ఒక 50 పోల్లు ముందు అంతా అది శాంక్షన్ మినిస్టర్ గారు చెప్పారు అన్న అనుసరిక చెప్పడానికి. అది వాళ్ళకి మున్సిపాలిటీ కొద్దిగా డబ్బు కట్టమని చెప్తున్నారు కమిషనర్కి. ఈ ఒకరికి పేరు నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు మరి ఆ విధంగా హైదరాబాద్ విజయవాడకి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇక్కడ ఉండే నాయకులందరినీ పిల్లలకు ఇచ్చి చెప్పడం, ఆ తర్వాత ఈ విధంగా 2 నెలల నుంచి మీతో అందరితో కలిసి తిరగడం జరుగుతుంది. నేను ఈరోజు అక్కడ కూర్చోనుంటే ఇక్కడ కొన్ని సమస్యలు నాకు తెలిసేవి కాదు. ఈరోజు ఇక్కడ కూర్చోవడం చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఏ తెలుగుదేశం, ఏ జన్మభూమి, ఏ జన్మభూమి. అందరూ వాళ్ళ గతంలో అయితే ఏదో అనుకునే వాళ్ళందరూ, కానీ కార్పొరేట్ పాఠశాలల కన్నా ధీటుగా అంగన్వాడీని తీర్చిదిద్దడం జరిగింది. ప్రీ స్కూల్స్ గా వాటిని మార్చడం జరిగింది. తుమ్మనూరు పురపాలక సంఘంలో కూడా 38 అంగన్వాడీలు అది ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మనకు ఈ పోస్టర్లు ఆవిష్కరించమని చెప్పారు కాబట్టి ముందుకు ఇక్కడ నరవనేది పెద్దలు అందరి చేతుల మీదుగా పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనకు ఇక్కడ జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతోంది. ఇది ఈరోజు 10వ తేదీ, రేపు లాస్ట్. మనం ఈ జన్మభూమి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు న్యాయం జరగడం, ప్రజల వద్దకు పాలన. మరి అంతా చూసుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్గా, అంటే మా ఊరు జన్మభూమి కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా మన జూపూడి ప్రభాకర్ రావు గారిని సార్లు, ఆయన ఎమ్మెల్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు, ఆయన దాదాపు 2వ తేదీ నుంచి మనతోనే ఉంటూ అన్ని వార్డులు అన్ని ఊళ్ళు తిరుగుతూ మరి కాన్స్టిట్యుయెన్సీ అంతా చాలా బ్రహ్మాండంగా దగ్గరకుండి, మరి నిన్నలే మొన్న ఒక వార్డులో ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయంటే అక్కడి నుంచి ఆ మనిషిని తీసుకెళ్ళి మరి ఊరు పేరు బాలగుర్రపల్లికి సార్ అదే పనిగా మొత్తం మన టీం అంతా అఫీషియల్స్ అందరినీ అక్కడికే తీసుకెళ్ళి ఆ ఊరికే తీసుకెళ్ళి మీటింగ్ ఇక్కడ అయిపోయింది. అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళారు సార్ మొత్తం అందరినీ మన అఫీషియల్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆన్ ద స్పాట్ సమస్యలు ఏమైనా ఉన్నాయి అన్ని తెలుసుకొని మరి పర్యవేక్షణగా వాళ్ళ ఇల్లులన్నీ కూడా మేమే ప్రత్యక్షంగా వెళ్ళి చూసి
మరి అక్కడికక్కడ సమస్య తీర్చడం జరిగింది. అలాంటి పెద్దలు ఈరోజు మన కార్యక్రమానికి రావడం, ఈ వార్డుకు రావడం అనేది మనం అంతా చేసుకునే అదృష్టం. అదేవిధంగా మీరు నన్ను ఇది రెండోసారి చూడటము, కొంతమంది ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు నేను వచ్చిన రోజు. మరి నా పేరు అనీషా రెడ్డి, కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరి వాళ్ళకి తెలియదు, అందుకోసం చెప్తున్నా. ఒక ప్రోగ్రామ్ చూపించడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వారితో యుద్ధాలు చేసి సత్యాగ్రహం ద్వారా మన స్వాతంత్రం సాధించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేశారు వాళ్ళ పాట ద్వారా, వాళ్ళ యొక్క డాన్సుల ద్వారా. ఆ రోజు ఏ విధంగా మనము మన స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడి మన హక్కులు సాధించుకున్నామో, స్వాతంత్రం వచ్చింది రోజులైనా కూడా వాళ్ళు అందించినటువంటి ఫలితాన్ని, ఆ పెద్దలు అందించినటువంటి ఫలితాన్ని మనం కూడా ఈ దేశ పౌరులుగా కూడా పూర్తిగా, ఇద్దరు కూడా రాజకీయ నాయకులుగా కూడా మనం కూడా పూర్తిగా దాంట్లో వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు బదులై ఉండాల, ప్రజలకు సమస్యలను పరిష్కారం చేయడానికి మనం ముందుండాలి. దాంట్లో మనము కారణమై ఉండాలి. కానీ ఈరోజు కూడా మనము కుర్చీల కోసం విత్తనాలు చేయడం అంత మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా ఎవరు అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మన యొక్క ఉద్దేశం ఈ సామాన్యమైన ప్రజలు. చూశారు ఈరోజు ఇంకా ఇన్ని అర్జీలు పెళ్లి ఉన్నాయి, తీర్చాలా, తీర్చాలనే బాధ్యత ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం పైన తప్పకుండా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 4,500,000 కోట్ల లోటుతో, అంటే అప్పులతో మనం బయట వచ్చామా లేదా అని అందరూ తెలుసుకో. ఈ రాష్ట్రం ఏర్పడి 4,500,000 సంవత్సరాల చిన్న బిడ్డ ఇప్పుడే గుడిపడ వేస్తామన్న రాష్ట్రం మనందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, విజయవాడ వచ్చిన తర్వాత కూర్చోడానికి కుర్చీ లేదు, బస్సులో కూర్చొని ఈ రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవటం. వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఏమైతే ప్రమాణం చేసి ఇదిగో నేను పార్లమెంట్ లోకి వెళ్తున్నాను, అసెంబ్లీలోకి వెళ్తున్నాను, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ గా వార్డు మెంబర్ గా వస్తున్నాను, పంచాయతీ ప్రెసిడెంట్ గా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, జెడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీచర్ని పెట్టి మార్కులు ఏమంటే ఈ దేశంలో నిలబడి 70 సంవత్సరాలుగా ఏలినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా 0 మార్కులు వేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా నిర్మాణమంటంగా నేను చెప్పదలుచుకున్నాను. మనిషిలో ప్రోగ్రెసివ్ అనేది కనపడాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి. కమిషనర్ కష్టపడుతూ ఉన్నాడు, సహకరిస్తూ ఉన్నారు కౌన్సిలర్స్ కానీ మిగతా వాళ్ళు ప్రజలందరూ కూడా. అంటే పేదరికం అనేది ఏమైనా పెద్ద భూతమా, లేకపోతే బాగు చేస్తామంటే మమ్మల్ని బాగు చేయొద్దనే దేశంలో ఈ దేశంలో జనం ఉన్నారా? మమ్మల్ని బాగు చేయడం బాబు అని ప్రతినాడు ఓటేసి గెలిపిస్తే ఎక్కడికో వెళ్ళిపోయి 5 సంవత్సరాలకి మళ్ళా టాటా చెప్పి వచ్చే బ్యాచ్లు ఈ దేశంలో ఇంకా కనబడుతూ ఉన్నాయి. కానీ దీన్ని అంతమందించాలి, ప్రతిజ్ఞ చేయాలి, దీనికి ఒక ఆలోచన ఉండాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పెట్టుకొని 2022కి ఈ దేశంలో ఎదుగుతున్న 3 రాష్ట్రాలు బాగా ఉన్నాయంటే కేరళ, పంజాబ్, వాటి సరసన ఆంధ్రప్రదేశ్ ఉండాలి. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ పుట్టుండొచ్చు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా 4 సంవత్సరాల పసిబిడ్డ ఇది. ఈ పసిబిడ్డని కని వదిలేస్తే కాదు, విడగొట్టేటువంటి రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ అనాథన చేయమాక నేను అడుగుతూ ఉన్నాం. పాల కోసం బిడ్డ ఏడుస్తూ ఉన్నది, అమ్మ పత్రికల్లో ఉండాలని, వెచ్చని గాలి తగలాలని, నేను పెరగాలని ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి అనే బిడ్డ కోరుకుంటూ ఉన్నది. ఎవరికో పుట్టిన బిడ్డ అన్నట్టుగా ఆచరణంగా ప్రవర్తిస్తున్న ప్రధానమంత్రి మోడీ, విడగొట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరూ కూడా బాధ్యులే.
దీనికి బాధ్యత వహించే ఒక నేపథ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈ రోజు కనపడుతూ ఉన్నది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో జరుగుతున్న మార్పులకి నా రాష్ట్రాన్ని విడగొట్టి నా రాష్ట్రానికి అండగా లేకుండా ఏ విధంగా పరిపాలన చేస్తావో చూస్తానని మోడీ మీద దీనిలో ఛాలెంజెస్ ఉన్నాయి, దీనిలో అధిగమించాల్సిన ఉన్నాయి, పేపర్ మీద చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇంకా దీన్ని నిజస్వరూపంలో చూడాలంటే నిజంగా మేము ఇంట్లో టాయిలెట్ ఉన్నదా, లేకపోతే నిజంగా నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఒక తండ్రి ఒక గదిలోనే ఉంటే, నలుగురు పిల్లలకి పెళ్ళైన తర్వాత కూడా అదే గదే ఐదు కుటుంబాలుగా ఉంటే ఇది మానవ సమాజానికి ఒక సహనంగా ఉంటుందా? మేము స్వతంత్రాన్ని కోరుకుంటున్నాం, మేము మనిషిలాగా బ్రతకాలని కోరుకుంటున్నాం, మాకు ఒక ప్రత్యేకమైన గది ఉండాలి, మాకు మిగతా వాళ్ళలాగా ఒక రెండు బెడ్రూమ్లో మూడు బెడ్రూమ్లో లేకపోతే విడివిడిగా ఉండే ఆలోచన ఉన్నది. దానికి ప్రభుత్వం సహకరించాలని ఇళ్ళు కావాలని కోరుతా ఉన్నారు. ఒక ఇంట్లోనే ఉన్నటువంటి నాలుగు కుటుంబాలు అవసరమైతే ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే మన జన్మభూమి ప్రారంభమయ్యే ముందు కలెక్టర్ల మొత్తాన్ని వినిపించి ఇళ్ల సమస్య అనేది రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, ఏ రాజకీయ పరిస్థితి క్రమంలోనే సత్యవంతుల్లాగా మనందరం కూడా నిజాయితీతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో కొంత మనం సాక్రిఫైస్ చేయాలి. ఓ లేని వాడికి ఉన్నవాడు కానీ లేకపోతే ప్రభుత్వమే లేనివాడు తరఫున నిలబడి మనం బ్రతికించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జన్మభూమి అనే కార్యక్రమం అధికారుల మొత్తాన్ని మీ దగ్గర తీసుకొచ్చి అదేవిధంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల మొత్తాన్ని కూడా మీ దగ్గర తీసుకొచ్చి ఒక శాత కూర్చోబెట్టి మీ అవసరాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఏదో అచ్చు తీసుకుని వెళ్ళిపోయే బ్యాచీలు కాదు. ఇది సాయంత్రం మళ్ళా 6 గంటల యాక్షన్ టేక్ రిపోర్ట్ అని చంద్రబాబు నాయుడు గారికి డాష్ బోర్డ్ లో పెట్టి ఇదిగో ఈ కమిషనర్ గారు అక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో వచ్చినటువంటి అనేకమైన సమస్యలను ఇన్ని పరిష్కరించాం, ఇంకా కొన్ని పరిష్కరించాలంటే నేడు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డిసిహెచ్ఎస్ సరళ కుమారి వీళ్ళలో ఎవరు ఒకరికి ఇప్పుడు ఎవరైతే ఆల్ సిస్టర్స్ ని కొంచెం ట్రైన్ చేస్తే ఆల్ సిస్టర్స్ ని కొంచెం మీరు ట్రైన్ చేసుకుంటే మీరు టెక్నాలజీలో ఉపయోగించాలి, మీరు ఉంటే ఏం చెప్పాలని చెప్పాలి. ఎవరికి ఐసీయూలో సెటప్లో కొంచెం మీరు ప్రిపేర్ చేసుకుంటే కొంచెం బాగానే ఉంది. ఇన్సూరెన్స్ అనే ఉంది ఐదు కానీ యూటిలైజేషన్ లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది కదా. ఐడియల్ పిక్చర్లో కొంచెం హెల్ప్ చేసి కదా వాళ్ళకంటున్నా, నేను జనరల్ ల్యాబ్లో ఉండొచ్చు, జనరల్ ల్యాబ్లో ఉండొచ్చు కదా చెప్పాను కదా, నేను బెడ్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ వస్తే ఇక్కడ ఉండే ఎంతమంది పిల్లలు నింపో ఒకరు అభాషణ చేసుకున్నావా, అభాషణ అయిందా, మాతలు బిల్లు చేసుకున్నావా, ఎట్లయిపోతుంది అభాషణ అట్లా కాదే ఏం వచ్చింది అన్ని అబద్ధాలు చెప్పొచ్చులేండి. మెడికల్ షాప్ లో మాతలు తీసుకుంటా నీకే అమ్మా చెప్తున్నాను ఎన్నో నెల ఎన్నో కాలేదు మూడో ఇద్దరు పడ్డారు ఆడపిల్లలు మూడు పిల్లలు ఇప్పుడు కూడా ఆడబిడ్డ పుడుతుంది ఏం భయపడాల్సి వస్తుందా, ఒకరి బిడ్డలు కనుక్కోవచ్చు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అర్జెంటుగా, ఎవరు అర్జెంటుగా ఆపరేషన్ చేసుకోవద్దండి, బిడ్డ కొంచెం పెరిగి పూర్తిగా టీకా అందేస్తారు కదా 9 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి డిజీజెస్ టీకా అందించడు ఆ తర్వాత చేసుకోండి, అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మీ గర్భంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం చూసుకుంటే మీ ఆరోగ్యం కాపాడుకుంటే మీరు బాగుంటారు మీ బిడ్డ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి ఎవరో ఇచ్చే అందం కాదు, మీరు మీరే తినాలి ఇంట్లో కోడిగుడ్డు ఉంటుంది, చెనక్కాయ వంటలు ఉంటాయి, రాగిపిండి ఉంటుంది, రాగిపిండి గంజి కాసుకుని దాన్ని బెల్లం వేస్తే కూడా తిన్నా తినచ్చు, కుడుముల్లాగా చేసుకుని తినచ్చు. వాళ్ళు ఏది చేసుకోలేదు మీరు చేసుకుని తినలేరా, మునగాకు డైలీ కాదు రోజు మార్చి రోజు తినండి ఫ్రీ మోషన్ అవుతుంది. ఓపెన్లో పెట్టి ఓపెన్ డబ్బులు మీరు ముందు ఆరోగ్యం పెట్టుకుంటే ఇవి తక్కువ కాదు 8.4 ఎందుకు మీరు మీకు ఎన్ని గుడ్లు ఇస్తారు నర్సమ్మ అంగన్వాడీ వాళ్ళు మున్సిపల్ కార్యాలయం నందు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శివ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. చెప్పండి
అందరికి స్వాగత సుమాంజలి. మనం మన బొమ్మల పరిపాలక సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఆర్పీలు కూడా మన ఉద్యోగులే కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మున్సిపల్ ఉద్యోగులు కానీ వాళ్ళని మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. వాళ్ళని అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ లయన్స్ క్లబ్ ఉమ్మనూరులో వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ శివగారిని, ప్రస్తుతం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాగభూషణ్ గారు, ఉపాధ్యాయులకు వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పారు. అందుకు సహకరిస్తున్నటువంటి పొంగనూరు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా డాక్టర్ శివ గారిని మనం ఎంత చెప్పుకున్నా తక్కువ కాదు, కానీ సరిపోదు అది కూడా. వారు మన పురపాలక సంఘ ఉద్యోగ కార్మికులకైతేమి అందరికీ ఆరోగ్యపరంగా అందిస్తున్న సేవల్ని ఖచ్చితంగా మనం ఈ సభా వేదిక మీద నుంచి తెలియజేస్తూ వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గట్టిగా కనీసం చప్పడుతున్న వారిని అలాగే సహకరిస్తున్నటువంటి కొండవేటి నాగభూషణ్ గారు, ఇప్పుడే కొండవేటి ఫ్యామిలీలో మంచి వైద్యులుగా పేరు గాంచినటువంటి కొండవేటి రెడ్డి ప్రకాష్ గారు కూడా రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా కుప్పం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి పిఎస్సీ మెడికల్ కాలేజ్ నుంచి మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా సేవలు, వైద్య సేవలు అందించే దానికి ఇచ్చేసినటువంటి వైద్య బృందాలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీళ్ళందరూ కూడా ఆరోగ్య ప్రధాతలు, మన ఆరోగ్యాన్ని పరిరక్షించే కనిపించే దైవాలు కాబట్టి మేమైతే ముఖ్యంగా మా పారిశుద్ధ కార్మికులు ఎవరిని కూడా తక్కువ కాకుండా పారిశుద్ధ దేవుళ్ళని పిలుస్తున్నాం. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యం మీద ఎక్కువగా అవగాహన ఉండదు. ఏదో నాటు వైద్యమో ఇంకోటి చేసేసి అప్పటికప్పుడు పోతూ ఉంటారు వాళ్ళు. అలా కాకుండా మా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండి ఆరోగ్యకరమైన బొమ్మనూరుగా మార్చేదానికి వాళ్ళు ముందున్న ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. విచ్చేసినటువంటి మన సిబ్బంది అందరూ కూడా, దయచేసి ఆర్పీలు కూడా, మీరు మీ కుటుంబ సభ్యులు కూడా, సాయంత్రం ఇక్కడ డాక్టర్ అందరూ ఉంటారు, అందరూ దయచేసి వైద్య పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ అనేది ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో బొమ్మనూరులో మనకు నోట్లో నాలుగు లేకపోతే మనం మాట్లాడలేము, మాట్లాడతామా మాట్లా. ఆ విధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఏదో విధంగా మున్సిపాలిటీ వారు సహాయము కాకుండా సహకారం అందిస్తూ మన బాగోగులు చూసుకున్నారు కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నారంటే దాంట్లో అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రభుత్వంలో ఇలా ఉండాలి అని మున్సిపాలిటీ వాళ్ళు చూసి ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను కుమ్మనూరులో ఇతర డిపార్ట్మెంట్లు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం పొగడం లేదు. అప్పుడెప్పుడో మానవ సేవే మాధవ సేవ అంటే ప్రజాసేవకు, ప్రజాసేవ చేయడానికి మీరు అందరూ కూడా కంకణం కట్టుకునేసి మమ్మల్ని అందరినీ కూడా చాలా సంతృప్తిపరుస్తూ అందరి బాగోగులు, అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారంటే మరొకసారి చేతులిచ్చి మీకు అందరికీ, కార్మికులకు అందరికీ దండం పెట్టుకొని చెప్తున్నాను. రోజు ప్రత్యేకంగా మా మున్సిపాలిటీకి మా కార్మికులందరికీ కూడా హెల్త్ కార్యక్రమం చెప్పాలని చెప్పినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శుభాశాలు చెప్పి ఈరోజు ఓన్ మున్సిపాలిటీ మా ఆర్పీలు కానీ, మా కార్మికులు కానీ, మా స్టాఫ్ కూడా, అందుకు కంప్లీట్ మున్సిపాలిటీకి సంబంధించి కార్మికులు అందరూ కూడా ఈరోజు హెల్త్ కార్యక్రమం ఉంది. కానీ ప్రతి ఒక్క వైద్యం మీకు ఏమి సభ్యులు ఉన్నాయో ఏమి లేవో అన్ని కంప్లీట్ కూడా అన్ని చెకప్ చేసి దానికి తగిన మాత్రంలో మంచి కలిగి ఏమున్నాయో అన్ని ఉంటాయి శుభాశాలు చేస్తాను. మంచి ఆడు తప్పకుండా ఇప్పుడు మన రెండు సార్ చెప్పినట్టు మున్సిపాల్ తరపున ఆదరణ మంచిది కూడా థైరాయిడ్ బీపీ సమస్యలు, కుదేక సమస్యలు ప్రత్యేక ప్రజలు కావున నేను పుట్టి దిగి ఊర్లండి. అండి నేను నాగభూషణ్ మొన్న జరిగి అబ్బాయిని నాకు ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊరిలో తిరిగాను, కానీ ఈ ఊరికి నేను ఏమి ఇవ్వగలరా అనేసి ఆలోచిస్తాను. అప్పుడు మా బాబాయ్ అన్నారు, అరే నువ్వు వైద్యుడే కదా, ఒక్కసారి వచ్చి వైద్య సేవ ఎలా ఉంటుందో ప్రజలకి చూపించు, తర్వాత దేవుడు ఆశీస్సులు అని ప్రోత్సహించినారు.
సో కావున ఇవాళ నేను మదనపల్లి నుండి పువ్వులు రావడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఓపికగా మీ యొక్క సమస్యలు తెలియజేసి తగిన వైద్యం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఒక మా కార్మిక దేవుళ్ళు అంటారు ఆయన, మా కార్మిక దేవుళ్ళ కోసం వాళ్ళకు డెర్మటాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కార్డియాలజీ ఉంటుంది, తర్వాత రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఏదైనా ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే బాగుంటుంది సార్ అంటే ఉప్పం పిఎస్ మెడికల్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడ ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనలో చాలామందికి తెలియదు మనకు ఉండేటువంటి జబ్బులు ఏమో. అందువల్ల మేమేం చేస్తుంటామంటే డయాబెటిక్ డిటెక్షన్ క్యాంప్ అని, క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ అని, కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించినటువంటి జబ్బులకు క్యాంపులు నిర్వహిస్తుంటాం. చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మణిపాల్లో లేదంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా మాసికల్ చెకప్ చేసుకొని ఏం జబ్బులు అని చూసుకొని మందులు వాడుకుంటూ ఉంటారు, జాగ్రత్త పడుతుంటారు ఆరోగ్యాన్ని గురించి. కానీ ఉద్యోగస్తులు ఇట్లా చేయలేరు చాలామంది, ఎందుకంటే పని ఒత్తిడి ఒకటి, తర్వాత కార్మికులు అయితే డబ్బు అంత ఖర్చు పెట్టడానికి వీలు కాదు కాబట్టి కొంత ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సడన్గా అప్పుడప్పుడు చూస్తుంటాం బాగా తిరుగుతున్నటువంటి వాళ్ళు సడన్గా సిక్ అయిపోయి ఉంటారు, బాగా తిరుగుతున్నటువంటి వాళ్ళు సడన్గా చనిపోతూ కూడా ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ముందుగానే ఏం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఈసీజీ కూడా తీస్తారు, తెచ్చారు ఈసీజీ మిషన్, ఈసీజీ తీస్తారు, అదేవిధంగా షుగర్ కూడా ఏమన్నా ఉంటే చూస్తారు, చర్మాలకు సంబంధించిన జబ్బులు. డాక్టర్ దగ్గరకు ఒకసారి వెళ్తే డాక్టర్ కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఏమైనా జబ్బులు ఉంటే కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అందుకోసమని మా కార్మిక దేవుళ్ళు మనకంతా కూడా ఉదయం లేచి మన స్వచ్ఛమైన గాలిని పీల్చాలంటే నిజంగా కార్మిక దేవుళ్ళే, వాళ్ళే ప్రతిరోజు మన ఇంటి దగ్గరికి వచ్చి మన కాలువలన్నీ శుభ్రం చేసుకుంటారు, వీధులన్నీ కూడా శుభ్రంగా చేసుకుంటారు. అయినా మనం ఎక్కడైనా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంటే వెంటనే మనకి ఏదో ఒకటి జలుబో దగ్గో లేదంటే జ్వరమో ఏదో వస్తుంది. ప్రతి నిత్యం కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం చేసినటువంటి అపరిశుభ్రతనంతా కూడా వాళ్ళు క్లీన్ చేసి మనందరినీ కూడా స్వచ్ఛంగా బాగా ఉండే విధంగా, స్వేచ్ఛగా మంచి గాలిని పీల్చుకునే విధంగా చేసేటువంటి వాళ్ళకు సేవ చేస్తే నిజంగా దానికి మించినటువంటి దైవ సేవ ఇంకొకటి లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. చలో అనంతపురం కార్యక్రమంలో భాగంగా కురుబ మహాగర్జన సభను విజయవంతం చేయండి. డాక్టర్ కుమార్ రాజా మరియు హేమంత్ కుమార్. ఈ నెల 13వ తారీఖున అనంతపురం జిల్లా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మహాకురప గర్జన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురపలందరూ అక్కడికి విచ్చేసి మహాకురప గర్జనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభకు కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు, అలాగే మాజీ మంత్రి వర్యులు రేవణ గారు, ఆంధ్ర రాష్ట్ర కురప సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ గారు, అలాగే మదనపల్లి తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశిస్తున్న డాక్టర్ కుమార్ రాజా గారు వంటి ప్రముఖులందరూ ఈ మహాగర్జనలో పాల్గొంటారు. దాదాపు 5 లక్షల మంది కురపలు అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఆ రోజు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు పుంగనూరు ప్రాంతం నుండి కూడా కురప కులస్తులు సహోదరులందరూ పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనం ఐక్యతని
తర్వాత మన బలాన్ని నిరూపించడానికి మన పెద్దలందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. ఆ ఉద్దేశంగానే ఈ నెల 13వ తారీఖు మహా కురవగర్జనని అనంతపురం జిల్లాలో అనంతపురం కేంద్రంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. మనకి రాజకీయాలకు అతీతంగా కురుబుల ఐక్యతను చాటడానికి మీ సభాముఖంగా అందరికీ కూడా తెలియడేమనగా మీరు మన ఐక్యతను బలాన్ని చాటడానికి అందరూ కూడా సభలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా మనవి. ముఖ్య అతిథిగా మనము మన కులపెద్దని మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక మాన్య శ్రీ సిద్ధరామయ్య గారు, అలాగే ప్రజెంట్ ఎమ్మెల్సీ మరియు మాజీ రవాణా శాఖ మంత్రి రేవణ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మనకి రాజకీయాన్ని పక్కన పెట్టండి, మన కులాన్ని అందరం ఒకటి అని చెప్పి స్టార్టింగ్ చేయవలసిందిగా మనం చేస్తూ అందరూ కూడా మీటింగ్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పత్రికా విధంగా అందరికీ కోరుకుంటున్నాను. జయ కృపా. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీషర్ట్లను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మరియు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ శివ. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద జయంతిని 156వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరు పట్టణంలో మహత్తరమైన ర్యాలీని స్ఫూర్తివంతమైన ర్యాలీని గత 4 సంవత్సరాలుగా పెంగళూరు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామి వివేకానంద జయంతిని నగిరి ప్యాలెస్ నుంచి ర్యాలీ మొదలవుతుంది. బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరూ యువతీ యువకులైతేనేమి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలని ఉద్దేశంతో స్వామి వివేకానంద యువసేన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము తయారు చేసినటువంటి పాంప్లెట్లని టీషర్ట్స్ని మున్సిపల్ కమిషనర్ గారు, మన లయన్స్ క్లబ్ శివాసార్ గారు, ఎక్స్ చైర్మన్ నాగభూషణం గారి చేతుల మీదుగా ఇక్కడ టీషర్ట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాంప్లెట్లని ఊర్లో పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం ప్రపంచంలో విశ్వగురువుగా తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది జాతీయ నాయకులైతేనేమి, ఇప్పుడున్న ఈ తరంలో మీ మహోన్నతమైన వ్యక్తులైతేనేమి, ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా స్ఫూర్తిని పొందిన వారే. ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే స్వామి వివేకానంద యువసేన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జీవితం చేయగా కోరడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికే జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వైఎస్ ఎంపీపీ ఉమాపతి నాయుడు అన్నారు. గురువారం మండలంలోని అన్నిమ్మగారిపల్లి పంచాయతీలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సందేశాన్ని గ్రామస్తులకు వివరించారు. అనంతరం శాఖల వారీగా మండల స్థాయి అధికారులు వారి సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్తుల సమస్యలపై అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళావతమ్మ, జెడ్పీటీసీ విమల, ఎంపీడీఓ రామచంద్ర, తహసీల్దార్ ఉదయభారతి, ఈఓఆర్డీ ఎస్ఏ గఫూర్, ఏపీఓ శోకత్ అలీ, ఏపీఎం రమేష్, ఏఈలు రామ్ప్రసాద్ రెడ్డి, నారాయణ, రియాజ్, మహబూబ్ బాషా, ఐసీడీఎస్ సూపర్వైజర్ లత, ఎంపీటీసీలు జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దూరంలో ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కడికి వచ్చిన జననేత, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ అభిమానులు నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. వారందరికీ అభినందనలు చేస్తూ ఆయన ముందుకు సాగారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు. తర్వాత అలిపిరి వెళ్లి అక్కడ నుండి కాలినడక సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు.
ఈరోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు. అందరికీ నమస్కారము. గత 10 రోజులుగా కూడా 2వ తేదీ నుంచి 10వ తేదీ ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం రాష్ట్రంలో చాలా విజయవంతంగా కూడా నడుస్తూ ఉంది. ఎన్నో ఆశలతో ఈరోజు పేద ప్రధానికం వాళ్ళ యొక్క మిగిలినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ఈ కార్యక్రమం చాలా మందికి ఉపయోగపడుతోందని ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉండరు. కావాల్సిన పనులంతా దాదాపు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ 99% పూర్తి అయినటువంటి సందర్భం. ఇంకా మిగిలి వేరుపడిన వాళ్ళకంతా కుటుంబాలు వేరుపోయిన వాళ్ళకి కానీ ఇట్లా ఇతరత్ర కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళంతా కూడా అర్జీల ద్వారా వచ్చారు. ఇళ్ల సమస్య కూడా అధికంగా ఉంది, కానీ దాన్ని తీర్చేదానికి మనల్ని మా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా సాచ్యురేషన్ మోడ్లో పూర్తి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు శాంక్షన్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉందని ప్రజాభిప్రాయం కూడా ఈరోజు మన టెలిఫోన్ సర్వే ద్వారా కూడా అన్నీ కూడా మనం వస్తూ ఉంది. ప్రజల్లో కూడా ఎక్కడ మేము ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా స్వాగత హారతులతో స్వాగతాలు పూల దండలతో కానీ పూల వర్షాలతో కానీ స్వాగతం చెప్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరీ ప్రత్యేకంగా ఈ జిల్లాలో కానీ మా పొంగులో నియోజకవర్గంలో కానీ ఇక్కడ అడుగడుగున ఈ జన్మభూమి కార్యక్రమానికి అడ్డుపడతా ఉన్న విషయం పత్రికల ద్వారా మీకు కానీ ప్రజలందరికీ కూడా విదితమే. మా ఊరు జన్మభూమి కార్యక్రమానికి 2వ తేదీ నుంచి ఈరోజు 10వ తేదీ వరకు మేము అన్ని ఊర్లో వీలైనంత సమయం అక్కడ కేటాయిస్తూ గడిపాను. మరి ప్రేక్షకులు కానీ పత్రికే మిత్రులు కానీ మరి ఊళ్ళో కాన్స్టిట్యుయెన్సీలు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ దూరంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను అడ్డుకోవడం, మరి ఏదో ప్రోటోకాల్ అంటారు, ప్రతి ఒక్కటి ఏదో విధంగా గత 2 నెలలుగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి మరి ఏదో దూరంలో అడ్డుకోవడం, మరి ఈ విధంగా దౌర్జన్యం చేయడం, ఈ అరాచకాలు కానివ్వండి, ఇది ఇంతకుముందు ఎప్పుడు లేదు. గత 4-5 వరుస జన్మభూములు చేశారు, అప్పుడు ఎప్పుడు అప్పుడు అప్పుడు లేని కారణం ఇప్పుడు కొత్తగా చూపించడం కానివ్వండి. మరి చిత్తశుద్ధి ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు కాబట్టి యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై డ్యూటీ నేను ఖచ్చితంగా ఐ హ్యావ్ టు అటెండ్ ఆల్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో ఖచ్చితంగా నేను అటెండ్ కావాల్సి వస్తుంది. మీరు దౌర్జన్యం చేసినా ఏం చేసినా కూడా లాస్ట్కి నేనే ఒక
నాలుగు అడుగులు దిగి కింద కూడా కూర్చోవడం కూడా జరిగింది. ప్రజలందరూ చూశారు. ప్రజలు పాపం పేద ప్రజలు చాలా మంది వచ్చారు అక్కడికి, ఎంతో ఆస్తితో వచ్చారు. ఈ జన్మభూమి కన్నా మా అర్జీలు కానీ అవన్నీ తీసుకొని వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తామనేసి, అలాంటి తరుణంలో కేవలం నన్ను టార్గెట్ చేయడం కానివ్వండి. ఈ ఒక్క కుమ్మనూరు కాన్స్టిట్యూన్సీ కుమ్మనూరు టౌన్లోనే కాదు, మరి అన్ని మండలాల్లో కూడా ఇదే మాదిరి ఇదే ధోరణిలో ఇంత చాలా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ముఖ్యంగా నేను ఈరోజు మీకు అందు మీ మీడియా ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాను ఎమ్మెల్యే గారికి. అయ్యా, ప్రజలు పుంగునూరు ప్రజలు మీకు అందరికీ ఓట్లు వేసి ప్రోటోకాల్ ఇచ్చారు, మరి మీకు అచిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎందుకు ఏ జన్మభూమి కార్యక్రమం మీరు హాజరు కాలేదు? మీకు రాజకీయం అనేది పులి మీద సవారు చేసినట్టు, ఆ రాజకీయం అనేది మీకు లేకపోతే ఆ పులి మిమ్మల్ని తినేస్తుంది. కానీ నూతన కాల కుటుంబానికి మాకు ఇలా లేదు, మాకు పవర్ ఉన్నా లేకపోయినా నాకు రాజకీయం మాకు అవసరం లేదు. మేము ప్రజల్లో మనుషులం, మాకు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలుగా కూడా చూశారు ఏ ప్రోటోకాల్ అవసరం లేకుండానే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాం, ప్రజల్లోనే ఉన్నాం. మరి ఈరోజు ఇంత దౌర్జన్యంగా మీరు మా పైన ఇలా అరాచకంగా అడ్డుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మా ఊరు జన్మభూమి కార్యక్రమానికి అంటే ఆ ఊరు మనుషులు మాత్రమే వస్తారు, మీరు మరి ఇక్కడ టౌన్లో వాళ్ళని మొబిలైజ్ చేస్తారు, అటువైపు అన్ని మండలాల వాళ్ళని ఒకటేసారి దౌర్జన్యంగా మా మీదకి దూకుడు గారిని అదే అందరూ ప్రజలంతా గమనించారు. అదేవిధంగా ముఖ్యంగా నేను ఇంకొక ప్రశ్న వేయడం ఏమంటే, ఎక్కడ కూడా మీరందరూ గమనించారు జగన్ గారు పాదయాత్ర చేశారు, మరి తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఎవరు అడ్డగించుకోలే, మీ పాదయాత్ర మీరు సక్సెస్ఫుల్గా చేసుకోగలిగారు. అంతేకాకుండా మరి మీకు రక్షణగా కూడా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు పాదయాత్రకు సహకరించినారు. మరి మీ ద్వారానే ఎందుకు ఇలా పుంగునూరు కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఇలా ఉండాలి అనేది చాలా ప్రశ్నార్థకంగా ప్రజలకు కూడా మారింది. ఈరోజు ఏదో ఒక కారణంతో నన్ను నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాడానని, మరి నేను టాస్క్ ఫోర్స్ వాడాననేసి అడిగారు. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే, ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి అటు మినిస్ట్రీ కానివ్వండి, ఇటు ప్రజాసేవ కోసం మమ్మల్ని కూడా పిలిచారు, ఇన్ఛార్జ్గా పుంగునూరు అభ్యర్థిగా అనౌన్స్ చేసి నాకు కూడా ఇచ్చారు. మరి ఈ చిన్న జన్మభూమికి నేను ప్రోటోకాల్ అడిగింటే నాకు ఇచ్చిండరా, సైన్ చేసి నాకు ఇచ్చిండరా? కానీ నేను అడగదలుచుకోలే, ఎందుకు చేయలేము మేము? సోషల్ మీడియా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఆరో విడతగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పొంగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నన్ను పంపడం జరిగింది. శ్రీనాథ్ రెడ్డి గారు, అనీషా రెడ్డి గారు వీరితో పాటు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వివిధ పోస్టుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ 6 మండలాలు ప్రత్యేకంగా పులిచెర్ల, పొంగనూరు, అదేవిధంగా సదం, సోదపల్లి, దాంతోపాటు రొంపచెర్ల, సోమలి, ఈ 6 మండలాల్లో దాదాపు 2వ తేదీ నుంచి రేపటిదాకా, రేపు అందరూ అయిపోయే క్రమంలో మీతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం మీతో మాట్లాడాలని కొన్ని విషయాలు తెలియనటువంటి కల్లూరు, చారాల, సుగాలమిట్ట, పెదవుప్పరపల్లి, పులిచెత్తుల, వెంకటదాసరపల్లి, దేవులంపేట, కమ్మపల్లి, సదువు సదువులో జరిగినటువంటి ఘటన మీ అందరికీ తెలుసు. ఇరికిపెంట, కమ్మరనాథం, బారగురువయ్యగారిపల్లి, ఎల్లంకివారిపల్లి, కందూరు, పొంగనూరు, ఇప్పుడే సింగరగుంటలో దళిత వాడిలో మాట్లాడి మీ దగ్గరికి వచ్చాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వం ఏదైతే భావించిందో, అధికారుల్ని, రిప్రజెంటేటివ్స్ని, పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రజా సమస్యలు తీర్చడం కోసం సంక్రాంతి కన్నా ముందుగా ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, ప్రజా సమస్యలను తీర్చండి. సాయంత్రం ఏ రోజు ఆ రోజు 6 గంటలు 7 గంటల ఏ లోపల వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఏటీఆర్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సీఎం గారి డాష్ బోర్డుకి రావాలనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి పక్షంలో ఉన్నా. ఎన్ని రాజకీయ పార్టీలు లేకపోతే ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని ఎన్జిఓలు ఉన్నా,
ప్రజా సమస్యని తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి జన్మభూమి మా ఊరు అనే ఒక కార్యక్రమం. అంతేకాని ఇది పెద్ద బహిరంగ సభలు పెట్టుకుని బాయ్కాట్లు చేసి నచ్చకపోతే నినాదాలు రణ నినాదాలు చేయటం, ఇది ఆశావాహుల్ని అవమానించినట్టుగా భావించాలి. ఉదాహరణకి నేను చెప్పినట్టుగా సదుములో ఘటన జరిగింది. ఇన్ని పెన్షన్స్ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి సందేశం వినడానికి ఇష్టపడరు, ప్రతిజ్ఞ చేయడానికి మీకు చెయ్యి రాదు, ఇన్ని పెన్షన్లు ఇస్తూ ఉంటే ఎలా అనే వెంకటరత్నం అనే ఒక వ్యక్తిని ఎలా బాధ్యారో మీ అందరికీ తెలుసు. దౌర్జన్యాలకు ఏమాత్రం తావు లేనటువంటి డెమోక్రటిక్ సిస్టంగా శాంతియుతమైన వాతావరణంలో జరగాల్సిన పరిస్థితి, భయభ్రాంతులకి గురి చేసి మేము చెప్పిందే వేదం అనే విధంగా జన్మభూమి కార్యక్రమాల్లో నడవాలంటే నడవదు. ఆల్ ది ఆఫీసర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మీడియా ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ చాలా పీస్ఫుల్గా ప్రజా సమస్యలు, ఇల్లు లేదు కావాలి, రేషన్ కార్డు ఇస్తామన్నారు ఇవ్వలేదు, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు స్కాలర్షిప్ లేదు, మా ఊరికి గుడి లేదు, బడి లేదు, కరెంటు లేదు, బస్సు రావాలి, ఇవన్నీ సమస్యలు తీరు ఇంకా తీరాల్సిన అవసరం ఉంది. రోడ్డు కావాలి, తాగటానికి మంచినీళ్ళు సరిగా లేవు, బోరు ఎండిపోయింది, మంచినీళ్ళు ట్యాంకర్స్ రావటం లేదు. ఈ సమస్యను అడ్రస్ చేయటం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్ విత్ పొలిటికల్ ఎలెక్టెడ్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ పీపుల్ వస్తున్న నేపథ్యంలో నాకు కనపడింది ఈ ప్రాంతం చాలా స్పష్టంగా వాళ్ళ ఆశల్ని తీర్చుకోవడం కోసం అధికారులు రాజకీయ నాయకుల దగ్గరికి రావటం, మాట్లాడిన ప్రభుత్వం తరఫున మాట్లాడిన ప్రతి మాటను కూడా రిజిస్టర్ చేసుకోవటం, రాబోయే ఎన్నికల్లో వాల్యూ ఆఫ్ ద ఓట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరిధిలో ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ఒకవైపు ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకపోగా స్నేహం చేసి 4 సంవత్సరాల తర్వాత మోసం చేసినటువంటి మోడీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కదిలిన విధానం, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు మొత్తాన్ని కూడా కూడగడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని తన విజన్ తోటి 2022, 2029, 2050 ఒక రోడ్ మ్యాప్ తోటి ఈ రాష్ట్రాన్ని అత్యున్నతమైన రాష్ట్రంగా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నంలో జరుగుతున్నదే ఈ జన్మభూమి. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం ఉండకూడదు, మేము చెప్పినట్టే జరగాలనుకునే కొన్ని వితండవాద శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి 145 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ జన్మభూమి ఘటనని మేమైతే ఇక్కడ పాజిటివ్గా ప్రభుత్వ పరంగా చూస్తూ ఉన్నాం. ఎన్ని రేపు ముఖ్యమంత్రి గారు రేపు సాయంత్రానికి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఎల్లుండికి ఎన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి అవసరం ఉంది, ఏ రంగాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు మళ్ళీ చెప్పడం కోసం ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ఇవ్వబోతున్నాం. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే క్రమంలో ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా జరుగుతున్నటువంటి ఈ 11 రోజుల ప్రోగ్రామ్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్టుగా కనబడితే రేపు 3 నెలలు రాబోతున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మభూమి మా ఊరి కార్యక్రమం పొంగులం నియోజకవర్గంగా నా అబ్జర్వేషన్ నేను చూసినప్పుడు ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, ప్రజల్లో ఆశలు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, ప్రభుత్వంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అనుషా రెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనాథ్ రెడ్డి గారు తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రజల మీద ఈ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, ప్రజలకి తిరిగి ఈ కుటుంబాలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా స్పష్టంగా కనబడింది. శారదా విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళా ఎస్ఐ బి సహదేవి, పుంగనూరు పట్టణంలోని స్థానిక ప్యాలెస్ కాంపౌండ్ నందు గల శారద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ కరెస్పాండెంట్ వి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుంగనూరు మహిళా ఎస్ఐ బి సహదేవి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా మన తెలుగు సంస్కృత సంప్రదాయాలు కూడా గౌరవించాలని, ఈ రోజుల్లో పాఠశాల విద్యార్థుల మధ్య ఈ విధంగా సంక్రాంతి వేడుకలు జరిపి పండుగ ప్రాధాన్యతలను తెలియజేయడం అభినందనీయమని అన్నారు. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు హత్యాచారాలపై జాగ్రత్తగా ఉండాలని, బాగా చదువుకుని తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఉపదేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీదేవి, రాజేశ్వరి, జ్ఞానవతి, ఇంద్రాణి, ఇందుమతి, శిల్ప, భాగ్య, చాందిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత
రెండవ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోనికి సంక్రమణ సంక్రమణము జరుగుతుంది అన్నమాట. అంటే ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోనికి సూర్యుడు రావడాన్ని సంక్రమణము అనేసి అంటారు. ఆ పేరుతోనే మనకు సంక్రాంతి అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ ధనురాశి నుండి మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడనమాట. కాబట్టి ప్రజలంతా సూర్యుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎందుకు అంటే సూర్యుడు మనకు ప్రకృతిలో ఉండేటువంటి అన్ని జీవరాశులకు మూలాధారం. ప్రకృతిలో ఉండేటువంటి అన్ని జీవరాశులకు మూలాధారము సూర్యుడు. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చేటువంటి వెలుతురు వేడి కారణంగానే మనుషులు ఎదగడం అయితేనేమి, చెట్లు చేమలు ఎదగడం అయితేనేమి, పంటలు పండడం అయితేనేమి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఏటీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.